ಬಚ್ಚಿನ ಪಲ್ಲಿ ಮರಚುಡದ ಗುಣ ಮಚ್ಚಿಕ ಸಂಸಾರಂ ನಿಜಮನಿ ಮಾಯಂಬಡು ಪಿಲ್ಲಲ ಸೌರಕಿಂಬಡು ಬಚ್ಚಿನ ಪಲ್ಲಿ ಮರಚುಡದ ಗುಣ ತಗುದು ನೀವು ರಾತಿ ಗುಂಡೆಲನಂತೆಯು ಪ್ರೇಮಾಮೃತ ಧಾರಲೊಲಿಕಿಂಪ ತಗುದು ನೀವು ರಾತಿ ಗುಂಡೆಲನಂತೆಯು ಪ್ರೇಮಾಮೃತ ಧಾರಲೊಲಿಕಿಂಪ ಜಗಮುಲನೆಲ್ಲ ನಕ್ಷತ್ರಾಟ ಗಟ್ಟಿನ ಜಾಲಿದು ಸಮತ ಭಾವಮು ನಿಂಪ ವಚಿನ ನೀ ಪವಿತ್ರಾಕ್ಷರಮುನು ವಾದವಾದಲ ನಿಂಪಗ ವೇಳಾಯ ಜುಮ್ಮ ವಚಿನ ಪಲ್ಲಿ ಮರಚುಟ ಸಗುಣ ಯೋಗ್ಯುಲ ಅಯೋಗ್ಯುಲ ನೆಲಿ ಭೇದಮುನ್ನದೇ మన అవతారమున యోగ్యుల యోగ్యుల నిడి భేదమున్నదే మన అవతారమున పాఠ్యమలల చిన్మయ కవిత పద్మములు చాటవే లోకమున వచ్చిన పని మరచుట తగున కుష్మదేవి మనం వచ్చిన పని మర్చిపోయి మీరు సంకీర్తనలకి ఇక్కడ వెళుతున్నానని చెప్పి పరిపరి విధాలు ఆమె చెప్పడంతో కుష్మదేవి మేల్కొలుపులతో హర్నాథుడు తన ప్రేమావతార నాటకమును ప్రారంభించాడు. దేశ విదేశాలలో ఎందరికో లేఖలు వ్రాసి వారి బాధలను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ తీర్చాడు. భగవద్వన్వేషణలో జీవులు జీవితము గడప వలనని లేఖల ద్వారా ప్రభు ప్రపంచానికి సందేశమిచ్చాడు. హరణత రామము అత్యంత మధురము హరణత రామము అత్యంత మధురము అగతిమీర దహనము ఆనంద ప్రదము అగతిమీర దహనము ఆనంద ప్రదము సురుచిర తత్ఫలము శోకతిహరము సురుచిర తత్ఫలము శోకతిహరము సుజనాతరంగము సుఖ సంపన్నము హరణ నామము అత్యంత మధురము భక్తజన శరణ్యము భవరోగహరణము భక్తజన శరణ్యము భవరోగహరణము భాగవత సేవ్యము భాగ్యాల బాలము యుక్త ప్రభావము ఉజ్వలోజ్వలము యుక్త ప్రభావము ఉజ్వలోజ్వలము ఉత్తమోత్తమము ఉపదేశామృతము హరణతు నామము అత్యంత మధురము అగతిమీర దహనము ఆనంద ప్రదము లీలా ప్రపూర్ణము శీల ప్రదాయకము లీలా ప్రపూర్ణము శీల ప్రదాయకము ప్రేమ రసాయనము పతిత జన గేయము ప్రేమ రసాయనము పతిత జన గేయము శ్రీలలిత లలితము చిన్మయానందము శ్రీలలిత లలితము చిన్మయానందము శిష్ట గుణమాన్యము సేవానికేతనము శిష్ట గుణమాన్యము సేవానికేతనము హరణనామము అత్యంత మధురము అగతిమీర దహనము ఆనంద ప్రదము హరణనాథ నామము అత్యంత మధురము. అటల్ బిహారీ నాంది ప్రభు యొక్క దివ్యత్వాన్ని తెలుసుకొని నాంది భార్య శాలిమా దంపతులు వారి గృహానికి ఆహ్వానించారు. ఇద్దరు లేరని దుఃఖిస్తే నాంది దంపతులు తన కుమార్తె అయిన రాయమతిని నాందికి పెంచుకోవడానికి ఇచ్చాడు హరనాథ ప్రభు. పాగళ్ళని బిరుదును నాందియే ఇచ్చాడు ప్రభుకి. ప్రేమతో భక్తులు ఇచ్చినటువంటి బిరుదును స్వీకరించి తాను కూడా పాగల హర్నాథు అని వ్రాస్తూ నాందికి ఆనందం కలిగించేవాడు. ప్రభు రాసిన లేఖలను
గ్రంథ రూపంలో తయారు చేసి అమృత బజార్ ఎడిటర్ అయిన శిశిర కుమార్ ఘోష్కి ఇచ్చాడు. హరనాథుని గురించి ప్రపంచానికి తెలియజేసిన వాడు నాంది మహాశివుడే. పతనుడను కానున్న నాందీని ప్రభు రక్షించాడు. రిటైర్ అయిన తర్వాత నాందీ దంపతులు బృందావనకి అక్కడికి వెళ్ళి నివసిస్తూ సాధు దేవతా దర్శనములు చేస్తూ మహాశివరాత్రి రోజున ప్రభుని సన్నిధి చేరుకున్నాడు అటల్ బిహార్ నాంది. శ్రీహరినాథుని దర్శింపగోరి నారాయణ చంద్ర ఘోష్ వచ్చాడు. ఆయన శ్రీ రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రామతీర్థుడు మున్నగు మహాత్ములు పరిచయం గలవాడు అవుట చేత మత విషయాలు బాగా తెలిసినటువంటి వాడు ప్రసిద్ధ న్యాయవాది. అతనిని చూచిన మొదటి చూపులనే ఘోషును ప్రభు ఆకర్షించాడు. ఒకరోజు నారాయణ చంద్ర ఘోష్ ప్రభువును ఆహ్వానించాడండి ఇంటికి రమ్మని. అయితే హరనాథుడు వస్తున్నాడని చెప్పి భార్య, నారాయణ చంద్ర ఘోష్ భార్య, ఒక 10 మందికి భోజనం తయారు చేసింది. కానీ అమృత బజార్ పత్రికలో ప్రభు వస్తున్నట్లు ప్రచురించగానే వందలాది భక్తులు సాయంకాలానికి వచ్చి చేరారు. ప్రభుని అమృత వాక్కులు విని సన్మయత్వం పొందారు. వీరందరికీ ఎలా మర్యాద చెయ్యాలా అని భార్య పాపం సతమతం అయిపోతుందటండి. పూరీలను లడ్డూలను అతి మధుర ములగుల సుగుల్లాలు, కారెలను కూరలను పప్పును కమ్మని కీరాన్నములు, కారెలను కూరలను పప్పును కమ్మని కీరాన్నములు, ఆ గృహిణి మణి కొంచెముగా అప్పుడు సిద్ధమునరింప, ఆ గృహిణి మణి కొంచెముగా అప్పుడు సిద్ధమునరింప, మితిమీరిన భక్తులు వచ్చి రంచిత భక్తిలత చిగురించ, మితిమీరిన భక్తులు వచ్చి రంచిత భక్తిలత చిగురించ, విషమస్థితి గ్రహించిన శ్రీహరుడు వెక్కవాణి సృజింప, విషమస్థితి గ్రహించిన శ్రీహరుడు వెక్కవాణి సృజింప, అసమానుండై అక్షయమై పదార్థములు వచ్చను తింప, అసమానంబై అక్షరమై పదార్థములు వచ్చను తింప. ఇంటికి వస్తున్నారు భక్తులు కదా అని చెప్పి ఒక 10 మందికి తయారు చేసింది ఆవిడ. పేపర్లో విషయం ప్రభు వస్తున్నాడన్న విషయం తెలుసుకొని 100 మంది భక్తులు వచ్చారు. ఈ పదార్థాలన్నీ ఎలా సరిపోతాయా అని చెప్పి తపన పడుతూ ఉంది ఇల్లాలు. అప్పుడు ప్రభు ఒకసారి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. ఇంకా పదార్థాలన్నీ కూడా అక్షయమైపోయాయండి, ఎంతమందికి వడ్డించినా ఇంకా మిగులుతూనే ఉన్నాయట. నారాయణ చంద్రఘోష్ ఆశ్చర్యపోయాడు. భరదన్ ముఖర్జీ అను సభించు పెక్కరు అప్పుల